3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెరుగుదే కీర్తికిదే సాగుకుంటే పుణ్యము చంపుకుంటే ప్రాపం అన్నదే అవ్వా. అప్పుడు భగవంతుడు వాగు చెప్పుదండు పైలవాని కన్నీళ్ళు తీయంగ మన పిల్లలు పైలవని చెప్పంగనే తల్లి విలా వీలా తల్లి తల్లి కట్టుకొని అంటే ప్రాణము ప్రాణము కట్టుకొని ప్రాణం విడిచింది బామా సీతాల దేవి. అయ్యో రోగం వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతానుల నా తనము తాకడ పెట్టి నిన్ను బతికించుకుంటలేదే బామా. ఓ బామ సీతాల దేవాలి నా తనము తాకడ పెట్టి నిన్ను బతికించుకుంటలేవే బామా. భర్త కొరిగిన భార్యను లేవనెత్తంగానే విల 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 కొట్టుకొని కాలం చేశానమ్మా. మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మరణం అయిపోదివా బామా. భార్య తల బురే వల్ల కోసున్నాడే అమ్మా. సరసర నన్న సంసారం సంధిల విడగొడతివా నమ్మటోళ్ళ ముందట బోర్ల పడ్డ సందము ఎత్తివా. బామా శిలికల దండకు శిచ్చు విడతివా పావురాల దండ వాసిపోదివా బామా. ఈ పిల్లలెట్ల దాదుకుంది పిల్లలెట్ల పెద్ద ఎత్తునే బామా. భర్త వీనవడి వలవల కన్నీళ్ళు తీయమంటేనా ఏ విరా సిలికపోయిన రాజన్ని భార్యను తీసుకుపోయినట్టు నీ జీవిని కొట్టబోతాం. మీ భార్య భర్తల ఆయుసు ఒక్కనాడు నిండింది. ఆ రాబిడ్డ రమ్మన్నప్పుడు భార్య కనబడ్డ ఏములు భర్త కనబడతాను. అయ్యో యమదూతలారా నన్ను నా భార్యను ఒక్కనాడు తీసుకుపోతారా అయ్యా. నా పిల్లలు ఎవరి చేతులు విడదని అనుకున్నాడే కొడుకరారా బాలమంది రాజా. కొడుకరారా బాలమంది రాజా ఇగరారా పెద్ద కొడుకని చెల్లని నీ చేతుల వెళతల్లా తమ్ము నీ చేతుల వెళతల్లా. నా ప్రాణం కూడా పోయే తట్టున్నది రాయ్యాగవరాగవరాని పిల్ల మా
ఆడోళ్ళ చేతిలో అర్థం దక్కదు, మొగోళ్ళ చేతిలో పిల్లలు దక్కరు. నా భార్య అంటే నీ కోళ్ళ నాయన, నీ కోళ్ళ చేతిలో పెట్టు బాబు. మరి ఎందుకు అంటే పసిపిల్లలు అన్నప్పుడు దూని చేస్తారు. కొడుకును నా కొడుకును దెబ్బ కొట్టినా మంచిదే, కానీ నా బిడ్డ ఆడి పిల్ల నా బిడ్డను దెబ్బ కొట్టేయవ్వా. ఎందుకు అంటే మేము బిడ్డ లేక చెయ్యరాని పూజలు చేసినాము. నువ్వు రాని కాడికెళ్ళి నువ్వు తల్లినిక తల్లివి, నా కొడుకే తండ్రి ఎనక తండ్రి అని బుద్ధులు చెప్పి జ్ఞానాలు చెప్పి కొట్టుకొని కాలం కాలం చూసి నాడు ఇద్దరు కొడుకులు బాలవద్ద రాజు సురసేన రాజు అవ్వో అవ్వో నాయనో నాయనో అని ఇద్దరు కొడుకులు గల్లు అని గొల్లెత్తుతో ఉన్నారు కాదు నాయ్యా. మరి ఎవలయ్యా ఎవరు? మరి కోడలు పూల వద్ద దేవి, మరి కోడలు చావంత దేవి కళ్ళ చూసిర్రు. మరి మా అత్త చచ్చిపోయి ఆకిట్లు, మా మామ చచ్చిపోయి ఆకిట్లు ఉన్నది. మరి మేము ఏడకుంటే మంది నా సౌదులు ఏమనుకుంటారు? ఆ కోడలు చూసిన మా గేడు గుర్రం ఉన్నట్టున్నారు. లజమూళ్ళకింత కన్న పోయి నీళ్ళత్తని అనుకోరా? ఇవ్వరకే సౌదులు నన్ను చూస్తేనే ఆడిపోసుకుంటారు. అత్త పని చేస్తుంది అత్త అల్లనే రాళ్ళ పోసుకోవద్దా? అల్లనే పోసుకో మంచుకుంటుంది. హా కదే రా టమాటా పచ్చళ్ళు అల్లెళ్ళ రూపాడు కావు. హా టమాటా పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, నిమ్మకాయ పచ్చళ్ళు వేసుకోవద్ద, కూరల్లో వేసుకోవద్దా? అల్లనే అంటాను నేను పిచ్చిలే అంజే. నువ్వు ఎక్కడికి పోతావు? నాది బంగారు ముఖం కాదు అత్త. అప్పులు ఇచ్చిపోతుంది అత్త.
మంచి మాటకొద్ది ఏం నువ్వు ఆరాలే అంటూ మంచి మాట కొద్ది నా పైసలు లావు తెచ్చి లేకుండా గిట్టిన ఎత్తేసుకుంటూ ఏడుతా ఖర్చు కావద్దా అప్పుడు అటుకెన అవుతుందా మాతతో మాగా సిరిసెట్ కింద కూర్చొని గుసగుస పెట్టేది నా సంవత్సరాలకు మాగేరికి ఎవరెవరో కానీ మర్యాదకు నాయన కీర్రి మీ ముచ్చటంతా నాకు ఎరికే మాగా అన్నత్తా నేను ఎడతాంటే మందిన సౌదులు అమ్ముతారు కాదు అత్త అన్నతో అత్త ఒక్క సముదన్న గిద్ద సాగు వస్తాడు లేదు కాదు అత్త అన్నతో తింటున్నాడు తింటున్నావు ఏడవరాద్దారా పాడు కావాలి నేను ఇప్పుడే ఫస్ట్ లంజే లంజ 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 కుక్కిడి పోసి లంజే కానీ భూమి మీద వారేసిపోతే వాళ్ళు చెప్పుర్రి మరి నా కోటల్లో పిల్లలు అయితే రాని ఏడికన్నా తీసుకుపోయిందా చూపించిందా పెట్టించిందా ఏమన్నా పెట్టించిందా అయ్యో బయటకు దగ్గర తీసుకుపోయి చేయి చూపించిందా ఆ బొట్టు పెట్టించిందా యంత్రం కట్టించిందా కోడళ్ళకి పిల్లలు అయితే రాని వాడన్నట్టు ఏమన్నా మాట పట్టుకోవాలి సంసారాన్ని నెంబర్ సాగించినట్టు సాగిస్తా అమ్మో నీ మాట పట్టుకుంటే సాగించేది ఎంతసేపు రా చెప్పరు ఎప్పుడు ఎంతసేపు నీ జోలికి అయితే పరిక పని చేసి గుంజుకున్నట్టారా బాడుకావు నా మావా నువ్వెంత పని ఎత్తివి మావా నా మావో మావా నువ్వు నాకు అప్పుడప్పుడు అసలయ్యేది కాదు మావా తెల్ల రంగు లేచి కింద ఆకిలు ఉడితే కసు కుప్పలు ఎత్తి పోసేది అలుపు నీళ్లు పోసేది కోడలు భయపడతాయి నా పత్తి ఆ గడ్డి కలితే కుప్పలు తీసేసేది మా మావా పత్తిలో నా మావా నువ్వు మందు కొడతా అంటే మావా నా మావా ఇంత సప్పుడు కాకపోయేది మావా నా మావా నీ కొడుకు కొడితే కాదు మావా నా మావా అది పసుకు పసుకు అని సప్పుడు వచ్చేది కాదు మావా నా మావా ఎంత పని ఎత్తివి మావా నా మావా నువ్వు తాళాలకు పోయి కాదు మావా నా మావా నా కూడలాగుతాని బాటిల్ తెల్లగాలు తెచ్చేది కాదు మావా సేపా ఏడవచ్చి కండపంట ఒక్క నీళ్ళ సుఖ వచ్చి రాది లోతు కాదు కదా ఆరు లోపలికి వెళ్ళొచ్చారు లేటు కావా కాదు లోతు కాదు కాదు లోపలికి వెళ్ళొచ్చారు లేటు కావా ఎందుకంటే నీ గుట్లేనయ్యే మిట్ట కళ్ళ అయితే పట్ట పట్టాడు అంజే నీ గుట్లేనయ్యో ఎందుకైనా ఎందుకు రో బాడు కావు ఎందుకు అంజే బాణ కొడితే అస్సలే తడువై నాయా గందుకనే ఇలా కలిసి కూర్చుంటావు నీ గుడ్లు లోపలికి ఉన్నాయి కాబట్టి అస్సలే తడువై అయితే ఎంత దూరం అయినా కోడలు కోడలే బిడ్డ బిడ్డే నాకేం తీరా నేను ఎందుకు ఎడతా ఆ లంజన ఉసురు దానికి మధ్య సచ్చింది ఒక్క రోజు అన్న ఓరోలేసి ఓర్చిందని చెప్పుర్రి గింత పెద్ద కోడలు గింత అని ఎప్పుడన్నా ఓర్చిందా ఊగా చెప్పురు రాకినట్టు రాకుడే నన్ను బిడ్డ అయితే గీనాడు గీసిరే ఉన్నావు గానాడు గాసము ఎంచిన ఉప్పుతోడు తొమ్మిది పంపిన పప్పుతో పది పంపిన కానీ కోడలు ఆయా అత్తది వచ్చే మా వచ్చే ఎవరెవరికి ఇచ్చిల్లో మరి మిత్తులు ఇస్తారో ఇక పెడతారో అని దాని బాధ దానికి ఉన్నది సాగు మాత్రం వాగుద్దా మరి ఆగు ఒక్కల నోట్ల మాట నలుగురు నోట్ల నలుగురు నోట్ల మాట పది మంది నోట్ల పది మంది నోట్ల మాట వందలాది మంది నోట్లే మంచోళ్ళు చచ్చిపోతే అయ్యో పాపం ఎట్లాగానే పడతారని మళ్ళీ ఇంటికి వచ్చి ముఖం చూసి పోతారు ధర్మంగా దానం చేసుకొని పోతారు అదో లంగో దొంగ చచ్చిపోతాయి చచ్చిపోతే వాడు ఎత్తుకపోయినా కూడా ఆ తోటి పోతాడు ఇంకోతో పట్టుకొని పోతాడు వాడు మనుండంగా ఎవరిని వర్షిండ్రా వాడిని ఎందుకు చూడబోయేదా అని ఇప్పటికప్పటికన్నారు మంచి మంచి షడే షడే అన్నారు అయ్యాపోతారు రాలని మంది వచ్చడోళ్ళు వత్తలు పోయేటోళ్ళు ఓతంలాగా చూసే మంది అన్నారు బిడ్డలారా మీ అవ్వని మీ నాయన పువ్వులు పెట్టి దానం చేసుకోర్రి అందరం
వచ్చేటోళ్ళమే కాని బిడ్డ భార్య భర్తలు ఒక్కనాడు చచ్చిపోయిన వాళ్ళు లేరు. ఆయన ఎంత పుణ్య దంపతులు అయితే ఒకనాడు కాలం వేయాలి. ఊళ్ళో ఏమిటి దానం వేసుకోమంటే పెద్ద కొడుకు బాలవద్ది రాదు తమ్ముడిని ఏవో శివసేన రాదని ఎత్తుకొని జీవదారి పుల్లలు పట్టుకొని ఒలికిళ్ళ గడ్డ జీడమ్మా తల్లిదండ్రులకి ఇల్లు కట్టవని రెండు జీవదారి పుల్లలు వదిలిపెట్టిళ్ళు. చెక్కలు శ్రీగంధం సాగర గంధం చెక్కలతో ఘాటం తయారయ్యేసిన మరి వీళ్ళ ముండ సాగు సావలేదు ముత్తయ్య సావదా చిన్న తడిబెడి తడిబెడి తానం పోసి పట్టువస్త్రాలు కట్టి చేతలకి ఉడకంగా ఉడవాల బియ్యం పోసి ఫేడ లోపల వండి వెట్టి కమ్మరిక్కలతో కట్లు కట్టంగా రెండు పేడలు ఎత్తుకొని కాష్టాల కాడికి ఏర వచ్చి ఇది వనపులు జరిగింది పర్వాలి ఎత్తు పేడ తెచ్చిళ్ళు రెండు షుగార్ తీసి కాటం పెట్టి ఒడుకులు చూసినా పచ్చి బాణం నీళ్లు తెచ్చి ఐదు వరపుల్లు తిరిగి తలాపు బాణం ఎత్తి ఇరవసేట కూడి పెడతారు. ఎందుకు అంటే మా చెల్లె మా తమ్ముడు చిన్న పిల్లలు పూనమ్మ గురుజులు మాకు తానం పోసే రేవు తెలియదు. మీరు పని పెట్టి రేవుల్లో పోయి లోతు తక్కువ ఉంటది కాదు మీరు రేవుల్లో పోయి తానం చేయండి. తూర్పు రేవుల్లో కింది రేవుల్లో లోతు ఎక్కువ ఉంటది మేము కింది రేవుల్లో పోయి తానం చేస్తాం. ఎందుకంటే మీరు మా చెల్లెని ఎత్తుకొని మీది రేవుల్లో తానం చేస్తే మా చెల్లె తానం చేసిన నీళ్లు మా ఆమెకి వెళ్ళి వారిపోతే మాకు ఎంతో పుణ్యలోకం. లంజకే ఇగురం లేదు తెలియలేదు లంజే లంజ లంజ కుక్కిడు పోసి లంజ నువ్వు ఏర్పాట నాలుగు లంజ వెళ్ళిపోయి బద్దసం మంచి అంబిడి వెళ్ళిపోయా 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 గల్లెచ్చైతే ఎండ్లెచ్చలండి ఏదో గల్లెకి ఎండ్లెచ్చలైతే ఇంత దాని గదేనే వెళ్ళిపోయా సో మంచియా ఇగో చెల్లే ఓ ఇగో ఈ పోరగాళ్ళను ఏదన్న ఉపాయం చేసి పోరాలను చంపిన వాళ్ళం కావాలి. ఈ పోరాలు ఎవరు చదవాలి ఉంటాను చెప్పు రీ రేపు ఈ లంజే లంజ మీరు తట్టుకెళ్ళి పోతుందా ఈ లంచ పడక పెరుగుతే రేపు మూడు వాళ్ళ రాజదేశం దగ్గుతుందా తెగది ఓ కుమరుడు పిల్ల ఒగ్గలకు చాయ్ వచ్చింది చాయ్ తాగురు ఒగ్గలకు సా వచ్చింది ఎవరైనా లేచిపోతే నా సాగుతులే ఇక సత్య కథలు ఏమి చెప్తారే కుళ్ళిగడ్డలి అన్నీ హరి హరి రఘునందన మరి పిల్లగా
వేములపల్లి గ్రామంలో జరిగే పండుగ. మరి పోషంపల్లి వారి ఇళ్ళ ఆత్మగల్ల కొమరయ్య గారు మరణం సందర్భంగా దినవారం రోజునాడు తన ఆత్మశాంతి కొరకై ఏలోకాన ఉన్న మా నాన్న కొమరయ్య గారు చక్కగా సర్గమును నిలబెట్టండని, మరి ఈ రోజు అగో రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంత మంది అంటే మరి ఆత్మగల్ల బిడ్డలు వాళ్ళు, మరి బిడ్డ లక్ష్మి, బిడ్డ లక్ష్మి, అల్లుడు శంకరు, అల్లుడు శంకర్, మరి బిడ్డ నిర్మల, నిర్మల, అల్లుడు కుమారస్వామి, కుమారస్వామి, మరి బిడ్డ కళ, కళవ్వ, మరి అల్లుడు రవి, రవి, మరి బిడ్డ రమ్యవ్వ, రమ్యవ్వ, మరి అల్లుడు శ్యాము, శ్యామ్, మరి బిడ్డ సంధ్య, సంధ్య, మరి అల్లుడు మొగిలి, అల్లుడు మురళి, బిడ్డ సరిత, బిడ్డ సరిత, అల్లుడు భాస్కరు, భాస్కర్, మరి మనవరాలు అశ్విక, అశ్విక, మరి అక్క రాజేశ్వరి, రాజేశ్వరి, మరి బావ రాజయ్య, రాజయ్య, వీళ్ళందరూ కలిసి మనకి ఇంత మంది కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు. ఎక్కడ వెళ్ళిపోతివి నీ బాకి తీరిందా నువ్వులేని నీళ్ళు చిన్నవేయింది నానా, ఆగో చిన్నారి మాటలు చింత పూల సాయ, బంగారి మాటలు బంతి పూల సాయ, బాపు నీ బిడ్డలము లక్ష్మి, అగో అటువంటి నీ ఆత్మగల్ల బిడ్డ నిర్మలవ్వ కలవ్వ, అగో నీ ఇంటికి వచ్చి నిన్నది ఎత్తున్నవే నానా, గంగా ఓ శివలింగ బండిలో కౌరయ్య ముందల్లి పోవంగరా, బండి గడ్డ వచ్చే నీ బిడ్డలంట వచ్చే, బిడ్డలంట వచ్చే నీ బిడ్డలంట వచ్చే, నీ అల్లుళ్ళు అడ్డ వచ్చే అయ్యో నా బిడ్డలారా, నేనెళ్ళి పోతాయున్నా నీ బిడ్డ లక్ష్మవ్వ, నీ అల్లుడు శంకర, అయ్యో నీ గడ్డ వచ్చిన రా నీ బిడ్డ నిర్మలవ్వ, నీ అల్లుడు కుమారస్వామి, నీ బిడ్డ కలవ్వ, నీ అల్లుడు రవ్వన్న, నీ గడ్డ వచ్చిన రా నీ బిడ్డ రమ్యవ్వ, నీ అల్లుడు శ్యామయ్య, నీ బిడ్డ సంధ్యవ్వ, నీ అల్లుడు మురళయ్య, నీ గడ్డ వచ్చిన రా నీ బిడ్డ సరిదవ్వ, నీ అల్లుడు భాస్కర్, నీ గడ్డ వచ్చిన నీ మనవలు మనవరాలు, నీ మనవరాలు వసలికవ్వ, నీ గడ్డ వచ్చిన నీ గడ్డ వచ్చిన నీ అక్క రాజేశ్వరి, నీ బావ రాజయ్య, నీ గడ్డ వచ్చిన అయ్యో నా ఇన్నో గడ్డెడు పోతున్నవే, నీళ్ళు గాడున్నది నీ జాగ గాడున్నది, కట్టిన ఇల్లు ఇరిసి నువ్వు ఎన్న కొడుకులసి, నీ మనవలు మనవరాలు నీ కోడళ్ళు వదిలిపెట్టి, నీ బిడ్డలు వల్లు నీ అక్క ఇళ్ళలో బావల వదిలిపెట్టి గాడేడు పోతున్నవే, గాడేడు పోతున్నవో పోతున్న పోతయున్నా, అయ్యో నా బిడ్డలారా నేనెళ్ళి పోతయున్నా, నేనట్టిగా పోతలేను నన్ను ఉడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండగట్టి నలుగురు ఎత్తుకోను, నన్ను 10 మంది ఒత్తుకుంటా, ఇల్లు తోటింటి కోత తోటి, నన్ను శాలింటి బట్ట తోటి, ఇల్లు మాదిగింటి తప్పు తోటి, నన్ను దయ్యాల తప్పులతో సున్నాయి తప్పులతో మీరంతా కలిసినారా, ఇప్పుడు ఇప్పుడు నడికింద దించినారా, నడికింద దించినారా, దేవుళ్ళ నోరు పెట్టి నానేత నోరు పెట్టి, అయ్యనా బిడ్డలారో అయ్యనా అల్లుల్లో నా కొడుకులు కోడల్లో నాయనని పిలిచినారా, రేపు తెల్లవారితే
ఎడలు ఆడవోతే మన ఇల్లు తిన్నవో అయ్యే మన జాగ తిన్నవో ఏడేడు మీద ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఎడగనలాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివరన్నాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివలోక వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివరన్నాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివలోక వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి బాబు తోట వడ్డి ఎన్ని ఎలాలి గురుగుమలాలి ఆరోగ్య వెళ్ళింది ఎన్ని ఎలాలి గురుగుమలాలి ఆత్మల కన్న తండ్రి అటువంటి గుమ్రయ్యలేడాని మరి అటువంటి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మరి మనవలు మనవరాలు అక్క బావ కలిసి మరి రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. మరి ఇక్కడ రప్పించి కథ చెప్పించిన దాతలకు మరి అన్నగారి దారకోపేట అన్న రవ్వన్న మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి అన్న తప్పకుండా రావాలంటే రావడం జరిగింది. ఈ రోజు భూపాల పెళ్లిలో చెప్పేది ఉండే కానీ అన్న మాట మీదకి వెళ్ళి ఇక్కడికి అచ్చుడైంది. మరి ఎందుకో అంటే ఈ కథ చెప్పించిన దాతలకు ఆయన ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి వాళ్ళు వంగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడే ఉండి దాపణ దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బాంధవై అగో చనిపోయిన వాళ్ళ తండ్రి అటువంటి కోరయ్య కళ్ళ నీడల్ల కనబడి శివుని ప్రాధాల కడమర జ్యోత వెలుగని ఇంద్రి హరి హరి రఘునందన ఏ వస్తాన్ అగో గానాడు చూడు అటువంటి ఒక్క కన్న తండ్రి శిల్గమోయిన మహారాజు ఆ తల్లి సీతాలదేవి ఏనాడు మరణమైపోయానో ధర